విచిత్ర పుష్పం 12వ భాగం. సముద్రంలో పడిన ఉత్తంగుడు నెమ్మదిగా ఈదుతూ ఉండి కొంతసేపటికి తల ఎత్తి చూశాడు. చీకటి అలముకుంటున్నది. ఉన్నట్టుండి అతని చేతికి ఏదో తగిలింది. అతడు దానిని పరిశీలించి చూశాడు. అదొక ఖాళీ పడవ. అతడు అతి ప్రయత్నం మీద ఆ పడవలోకి ఎక్కి కూర్చున్నాడు. అదృష్టవశాత్తు అందులో రెండు తెడ్లున్నాయి. ఒకవైపున అతనికి దూరంగా ఎత్తైన బండలు కనిపించాయి. శతాబ్దిక పుష్పాలు లేకుండా రాకాసి మృగాన్ని ఎదుర్కోవటం వల్ల ప్రయోజనం లేదు కాబట్టి పడవను బండలు కనిపిస్తున్న తీరంకేసి నడపసాగాడు. ఉత్తంగుడు మాణిక్యపురి నుంచి వెళ్ళి ఒక వారం గడిచిపోయినప్పటికీ అతని జాడ తెలియకపోవటంతో రాజభవనంలోని ఉత్తంగుడి చెల్లెలు రజని యువరాణి ప్రియంవద అతనికేమైందోనని విచారించసాగారు. రాకాసిమృగం తాకిడికి భయపడి ఇల్లు వాకిలి వదిలిపెట్టి శరణార్థులుగా వచ్చిన స్త్రీలకు పిల్లలకు భోజనం వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసిన యువరాణి ప్రియంవద వారిని స్వయంగా పర్యవేక్షిస్తున్నది. ఆమెతో పాటు ఉన్న రజనికి వారం రోజులు ఏమాత్రం కష్టం లేకుండా గడిచిపోయాయి. అయితే అన్న ఇంకా తిరిగి రాలేదన్న బాధ ఆమె మనసులో కలవరం పుట్టించసాగింది. చిన్నప్పటి నుంచి తనను ఎన్నడూ వదిలి వెళ్ళని అన్న వరుసగా వారం రోజులు కనిపించకపోయేసరికి ఆమె విచారం రోజురోజుకు ఎక్కువ కాసాగింది. రజని బాధ చూసిన యువరాణి, విచారపడకు రజని, మీ అన్న రాకాసి మృగం మీదకి యుద్ధానికి వెళ్ళలేదు కదా. దానిని దూర ప్రాంతానికి తీసుకుపోయి వదిలి రావటానికే కదా వెళ్ళాడు. అతను తప్పకుండా విజయవంతంగా తిరిగి రాగలడు. నువ్వు నిశ్చింతగా ఉండు అని యువరాణి రజనిని ఓదార్చింది. ఇంతలో అక్కడ ఉత్తంగుడు పడవను తీరంకేసి నడిపిస్తూ చుట్టుపక్కల పరిశీలించి చూశాడు. కనుచూపు మేరలో ఏదీ కనిపించలేదు. కొంతసేపటికి అతడు సముద్ర తీరంలోని ఎత్తైన బండల దగ్గరికి చేరాడు. అలల ఉధృతం ఎక్కువైంది. హఠాత్తుగా లేచిన ఒక అలతో పాటు పడవ తలకిందులై ఎగిరి తీరం మీద పడింది. ఉత్తంగుడు పడవ నుంచి ఎగిరి దూరంగా పడ్డాడు. అదృష్టవశాత్తు అతనికి గాయం తగలలేదు. తర్వాత ఉత్తంగుడు లేచి పడవను మరికొంత దూరం ఇవతలకి లాగి గూడంకేసి పరిగెత్తాడు. గూడెం సమీపించి కాబూయి ఇంటి తలుపు కొట్టాడు. కొంతసేపటికి కాబూయి కూతురు చిత్ర వచ్చి తలుపు తీసి, నువ్వా, ఏం జరిగింది అని అడిగింది. ఇంతలో ఉత్తంగుడు కాబూయి ఎక్కడా అని ఆదుర్తాగా అడిగాడు. అందుకు చిత్ర సేనాధిపతి దుర్జయుడి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే ఉత్తంగుడు అక్కడ్నుంచి ఉరుకులతో పరుగులతో రాజధాని చేరి సేనాధిపతి ఇంటిని సమీపించాడు. లోపల కూర్చొని సేనాధిపతి కాబూయితో ఏదో మాట్లాడుకుంటున్నాడు. ఉత్తంగుణ్ణి చూడగానే వాళ్ళిద్దరూ ఆదుర్దాగా లేచి నిలబడి, ఉత్తంగా, ఏమైంది, దళనాయకుడెక్కడా అని సేనాధిపతి అడిగాడు. నేను సముద్రంలోకి పడిపోయాను, దళనాయకుడికి ఏమైందో తెలియదు అని ఉత్తంగుడన్నాడు. రాకాసి మృగం దాడి చేసిందా అని కాబూయి అన్నాడు. లేదు, నాగసింహుడే నా మీద దాడి చేశాడు అంటూ ఉత్తంగుడు తాను బయలుదేరిన తర్వాత జరిగిన దానిని క్లుప్తంగా వివరించాడు. అంతా విన్న కాబూయి, అదృష్టవశాత్తు నీ ప్రాణానికేమీ కాలేదు, అంతే చాలు అంటూ ఉత్తంగుడి చేతిని ఆప్యాయంగా పట్టుకొని రాకాసి మృగాన్ని ఆకర్షించే శతాబ్దిక పుష్పాలను పట్టుకుపోయి నాగసింహుడు ఏం చేయగలడో అంతుబట్టడం లేదు అని కాబూయి అన్నాడు. ఆ మాటలకు సేనాధిపతి దుర్జయుడు, నాగసింహుడి దురాశ మనం ఎరిగినదే. వాడు ఉత్తంగుడితో చెప్పిన విధంగా దేనికైనా తెగించగలడు. వాడి దుష్ట పతకాన్ని నెరవేర్చటానికి శతాబ్దిక పుష్పాలను ఆశ చూపి రాకాసి మృగాన్ని నాగపురి మీదకి నడిపించాడంటే మనకు మాణిక్యపురికి పట్టిన గతే పట్టడం తథ్యం అని సేనాధిపతి అన్నాడు. అందుకు ఉత్తంగుడు, అయితే ఒక విషయం గమనించాలి. నాగసింహుడు రాకాసి మృగాన్ని చూడలేదు. అది పెద్ద కొండలాగా ఉంటుంది. అది సముద్రంలో ఎత్తైన కొండల మధ్య ఉన్న ఒకే ఒక్క ఇరుకు మార్గం గుండా నాగపురిలోకి ప్రవేశించలేదు అని ఉత్తంగుడన్నాడు. అలా అయితే పర్వాలేదు, ఈ విషయాన్ని రాజుగారికి తెలియజేద్దాం. రాజకుటుంబానికి రక్షణ చాలా ముఖ్యం అంటూ సేనాధిపతి అక్కడి నుంచి బయలుదేరాడు. కాబూయి ఉత్తంగుడు ఆయనను అనుసరించారు. రాజు వాళ్లను చూడగానే, ఉత్తంగా, నువ్వు ఇంకా బయలుదేరలేదా అని సేనాధిపతి కేసి తిరిగి, నాగసింహుడు పారిపోయాడా ఏం
అని అనుమానంగా రాజు అడిగాడు. లేదు మహారాజా, మనం ఎదురుచూడని సంఘటనలు కొన్ని జరిగిపోయాయి అంటూ సేనాధిపతి ఉత్తంగుడు చెప్పిన విషయాలన్నీ రాజుకు వివరించాడు. అంతా విన్న రాజు, దుర్జయ, మా క్షేమాన్ని వదిలిపెట్టు. మన రాజ్యానికి ప్రజలకు ఎటువంటి ఆపద వాటిల్లకూడదు. మనం ఇప్పుడే సముద్ర తీరానికి వెళదాం. ఒక్క క్షణం కూడా జాప్యం చేయకూడదు. మన భటులను కాగడాలను పట్టుకొని బయలుదేరమని ఆజ్ఞాపించు. రాకాసి మృగానికి వెలుగంటే భయమని ఉత్తంగుడు చెప్పాడు. కాబట్టి మన చేతులలో కాగడాలు ఉన్నంత వరకు రాకాసి మృగం మనల్ని సమీపించజాలదు. కాబూయి, నువ్వు ఉత్తంగుడు ఇప్పుడే సముద్ర తీరానికి బయలుదేరండి. నేను సేనాధిపతి భటులతో మీ వెనకే వస్తాం. సముద్ర తీరం చేరాక ఏం చేయాలో నిర్ణయిద్దాం అని రాజు ఆజ్ఞాపించాడు. చిత్తం మహారాజా అంటూ ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరారు. కాబూయి ఉత్తంగుడు గూడెం చేరేసరికి అక్కడి స్త్రీ పురుషులందరూ వాళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. కాబూయి ఇంటి లోపలికి వెళ్ళి భార్యతో ఏదో చెప్పి తిరిగి వచ్చాడు. ఉత్తంగుడు కాబూయి కలిసి సముద్ర తీరంకేసి వేగంగా వెళ్లడం గూడెంలోని స్త్రీలు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు. ఇద్దరూ సముద్ర తీరం చేరారు. ఎత్తైన బండలను తాకే అలల శబ్దం తప్ప వాతావరణం ప్రశాంతంగానే ఉన్నది. వాళ్ళు అక్కడ ఎత్తైన బండల మీదకి ఎక్కి పడవలేమైనా వస్తున్నాయేమోనని పరిశీలించి చూశారు. ఎటు చూసినా చీకటి, ఏదీ కనిపించలేదు. కొంతసేపటికి సముద్రంలో దూరం నుంచి ఏవో మాటలు అస్పష్టంగా వినిపించసాగాయి. ఆ మాటలు క్రమక్రమంగా మరింత గట్టిగా వినిపించాయి. ఇంతలో కాబూయి, అది నాగసింహుడి కంఠస్వరం కదా అని అన్నాడు. ఉత్తంగుడు తదేకంగా సముద్రం కేసి చూస్తున్నాడు. చాలాసేపు అలా చూశాక కాబూయి, అదిగో చూడు రాకాసిమృగం అని అన్నాడు. కొండలాగా నెమ్మదిగా కదిలి వస్తున్నది చూడు అని ఉత్తంగుడన్నాడు. నిజమే, ఏదో కొండ కనిపిస్తున్నది, అదెలా కదులుతుంది అని కాబూయి ఆశ్చర్యంగా అన్నాడు. ఇంతకు ముందెప్పుడన్నా అక్కడ కొండను చూశావా? మరి హఠాత్తుగా ఇప్పుడెలా కొండ వచ్చింది అని ఉత్తంగుడన్నాడు. అవును, అది కొండ కాదు, కొండలాంటి ప్రాణి ఏదో వస్తున్నది. నిజమే అని కాబూయి దానికేసి తదేకంగా చూస్తున్నాడు. అదే రాకాసి మృగం, అది పడవల వెంట వస్తున్నది. దానికి ముందు చూడు, రెండు పడవలు వస్తున్నాయి. అంత పెద్ద మృగం ఇక్కడి ఇరుకు మార్గం గుండా లోపలికి రాజాలదు కదా అని ఉత్తంగుడన్నాడు. ఇంతలో అక్కడికి సైనికులు కాగడాలను పట్టుకొని వస్తున్నారు. కాగడాల వెలుతురులో రాజు సేనాధిపతి స్పష్టంగా కనిపిస్తున్నారు. కొంతసేపటికి వాళ్ళందరూ ఉత్తంగుడున్న పెద్ద బండ మీదకి వచ్చి చేరారు. కాగడాల వెలుతురు సముద్రంలో కొంత దూరం వ్యాపించింది. ఆ వెలుగులో రెండు పడవలు తీరంకేసి వేగంగా రావటం కనిపించింది. ఒక పడవలో నిలబడిన వ్యక్తి చెయ్యెత్తి అదిలిస్తున్నాడు. పడవల వెనక నల్లటి పెద్ద ఆకారం కదిలి వస్తున్నది. అదిగో రాకాసి మృగం అని సేనాధిపతి అన్నాడు. కొంతసేపటికి అది మరింత దగ్గరికి రావటంతో దాని రూపం స్పష్టంగా కనిపించసాగింది. అది చేతులెత్తి పడవలను పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నది. దాని చెయ్యి తగలటంతో పడవలు అటూ ఇటూ ఊగసాగాయి. పడవలో నిలబడి ఉన్నవాడు ఆ ఊపుకు పడవలోకి పడిపోయాడు. కాగడాలను రాకాసి మృగం మీదకి వదలండి అని సేనాధిపతి ఆజ్ఞాపించాడు. సైనికులు కాగడాలను విల్లులకు సంధించి రాకాసి మృగం మీదకి బాణాల్లా వదలసాగారు. వాళ్లకు పక్కనున్న సైనికులు కాగడాలను ముట్టించి అందిస్తున్నారు. కాగడాలు కొన్ని సముద్రంలో పడ్డాయి, మరికొన్ని పడవలలో పడ్డాయి. కాగడాల వెలుతురును తట్టుకోలేని రాకాసి మృగం ఒక చేతిని కళ్ళకు అడ్డుగా పెట్టుకొని రెండవ చేత్తో ఒక పడవను ఒడిసి పట్టుకున్నది. మండుతున్న కాగడాలు రెండు దాని శరీరానికి తగలడంతో మంటలు లేచాయి. అది చప్పున నీళ్లల్లోకి మునిగి మంటలు ఆరాక నీళ్లపైకి మరింత భీకరంగా లేచి పడవలను తలకిందులు చేసి నీళ్లపై చెల్లా చెదురుగా తేలుతున్న పువ్వులను అందుకోసాగింది. ఆ పూల కట్టలతో పాటు కొందరు భటులు కూడా దాని గుప్పిటలో చిక్కి విలవిలా తన్నుకోసాగారు. అది పూలను తీసుకొని భటులను దూరంగా విసిరేసింది. భటులు హాహాకారాలు చేయసాగారు. తీరం నుంచి సైనికులు వదులుతున్న కాగడాలు శరీరానికి తగులుతున్నప్పటికీ అది పూలను సేకరించడంలోనే లీనమైంది. పూలన్నిటినీ ఏరుకున్నాక అది మెల్లగా వెనుదిరిగింది.
అయితే కాగడాలు బాణాల్లా వరుసగా దాని శరీరానికి తగలడంతో దాని తలతో సహా శరీరమంతా ఒక్కసారిగా భగ్గుమన్నది. అప్పుడు దాని తల అగ్నిగోళంలా కనిపించింది. అది పెద్దగా మూలుగుతూ నీళ్లల్లోకి మునిగిపోయింది. ఆ పైన దాని జాడలేదు. ఆ భయానక దృశ్యాన్ని అందరితో పాటు చూసిన రాజు, రాకాసి మృగం మరణించి ఉంటుంది, లేకుంటే ఈ పాటికి అది పూల కోసం పైకి వచ్చి ఉండేది, దాని పీడ విరగడైనట్టే అని రాజు అన్నాడు. ఆ తర్వాత కొంతసేపటికి సముద్రంలో కొందరు భటులు తీరం కేసి ఈదుకుంటూ రావటం కనిపించింది. వాళ్లను చూసిన సేనాధిపతి, మీరన్నది నిజమే మహారాజా, రాకాసి మృగం చచ్చింది. ఆ భటులు వచ్చాక మిగతా వివరాలు తెలియవచ్చు. కొందరు సైనికులను ఇక్కడ ఉంచి మనం రాజధానికి తిరిగి వెళదాం అని సేనాధిపతి అన్నాడు. నాగసింహుడు ఏమయ్యాడో తెలియలేదే అని కాబూయి అన్నాడు. అందుకు ఉత్తంగుడు, ఆ సంగతి నేను చూస్తాను మహారాజా, తమరు అనుమతించారంటే ఈ రాత్రికి నేను ఇక్కడే భటులతో పాటు ఉండి వివరాలు సేకరించుకొని తెల్లవారగానే రాజధానికి వస్తాను. తమ దయ వల్ల నేను వచ్చిన పని సగం పూర్తయింది. మాణిక్యపురికి ఎప్పుడు బయలుదేరాలో ఆ తర్వాత నిర్ణయిద్దాం అని ఉత్తంగుడు వినయంగా అన్నాడు. అలాగే అని రాజు సంతోషంగా కొందరు సైనికులను ఉత్తంగుడికి తోడుగా ఉంచి రాజు, సేనాధిపతి, కాబూయి మిగతా సైనికులతో సహా రాజభవనానికి బయలుదేరారు. ఇంకా ఉంది.